स्वागतम। यत्र यत्र गच्छसि तत्र तत्र पश्यतु संस्कृतम। गत पाठ्यांशंलो मनं शब्दमुलनु हलंद शब्दाल्लो कोन्नितिनि नेर्चुकुन्नां। विद्वस् अनि, गुणिन् अनि, आत्मन् अनि, अलागे ई रोजु कोन्नि पुंलिंगं नेर्चुकुन्नां। इप्पुडु स्त्रीलिंग शब्दालनु ओक रेंडिंटिनि मनं अभ्यासं चेद्दां। त्वक् दीनि योक्क प्रातिपदिक रूपं त्वच् अनगा अंतिमाक्षरं चकारं। त्वच् अनगा स्किन् चर्ममु अनर्थं। पुंलिंग शब्दाल्लो कूडा ओक चकारांत शब्दान्नि मनं अभ्यासं चेशां। अदेमिटदि गुर्तुंदा अंदरिकी? जलमुच् మేఘమోని జలముగ్ జలముచౌ జలముచః అని ఆ శబ్దం మీరు కంఠస్థం చేసి ఉన్నట్టయితే త్వక్ శబ్దాన్ని మరల కంఠస్థం చేయవలసిన అవసరం లేదు। రెండింటి యొక్క రూపాలు ఒకే విధంగా ఉంటాయి, కానీ లింగ భేదం। జలముక్ పుంలింగం, త్వక్ స్త్రీలింగం, దీని మూల రూపం త్వచ్। ఒకసారి గమనించండి, చకారాంతః స్త్రీలింగః త్వచ్ शब्दः प्रथमा विभक्तिः त्वक् त्वचौ त्वचः संबोधन प्रथमा विभक्तिः हे त्वक् हे त्वचौ हे त्वचः द्वितीया विभक्तिः त्वचं त्वचौ त्वचः तृतीया विभक्तिः त्वचा त्वग्भ्यां त्वग्भिः चतुर्थी विभक्ति त्वचे त्वग्भ्यां त्वग्भ्यः पंचमी विभक्ति त्वचः त्वग्भ्यां त्वग्भ्यः षष्ठी विभक्ति त्वचः त्वचोः त्वचां सप्तमी विभक्ति त्वचि त्वचोः त्वक्षु। चक्कगा శబ్దాన్ని కంఠస్థం చేయండి అందరూ కూడా। అలాగే మరొక శబ్దాన్ని గమనిద్దాం, పుంలింగంలో భిషక్, దాని మూల పదం భిషజ్, డాక్టర్ నేర్చుకున్నాం కదా మనం। అలాగే స్త్రీలింగంలో స్రక్ అంటే మాల, గార్లాండ్ అని అర్థం। దీని మూల పదం స్రజ్, భిషజ్ శబ్దం వలె ఉంటుంది। స్రజ్ జకారాంతం, జకారాంతః స్రజ్ శబ్దః ప్రథమా విభక్తిః స్రక్ స్రజౌ స్రజః సంబోధన ప్రథమా విభక్తిః హే స్రక్ హే స్రజౌ హే స్రజః ద్వితీయా విభక్తిః స్రజం స్రజౌ స్రజః తృతీయా విభక్తిః స్రజా స్రగ్భ్యాం స్రగ్భిః चतुर्थी विभक्ति स्रजे स्रग्भ्यां स्रग्भ्यः पंचमी विभक्ति स्रजः स्रग्भ्यां स्रग्भ्यः षष्ठी विभक्ति स्रजः स्रजोः स्रजां सप्तमी विभक्ति स्रजि स्रजोः स्रक्षु। स्रक्षब्दम् బిషక్ శబ్దం నేర్చుకున్నట్టయితే స్రక్ శబ్దం వచ్చినట్టే, కాబట్టి బిషక్ శబ్దం వలె ఉంటుంది। కాబట్టి ఇక మరొక మారు చెప్పకుండానే తర్వాత అంశంలోకి వెళ్తాం। మనం గత పాఠ్యాంశంలో యావత్ తావత్, ఎత్ర తత్ర మొదలైనటువంటి శబ్దములను ఉపయోగం చేస్తూ వాక్య నిర్మాణం ఎలా చేయాలో తెలుసుకున్నాం। యావత్ తావత్, అయితే ఇక్కడ కూడా ఈ యావత్ తావత్ అనేటువంటివి ఏ వస్తువు గురించి అయితే మనం చెప్తున్నామో ఆ వస్తువు పుంలింగమైతే ఇక్కడ యావత్ తావత్ కూడా పుంలింగంలో ఉండాలి। ఉదాహరణకు సముద్రస్య వైశాల్యం, వైశాల్యం అన్నం కాబట్టి ఇక్కడ యావత్ వైశాల్యం సముద్రస్య, తావత్ వైశాల్యం, వైశాల్యం నపుంసకం కాబట్టి యావత్ తావత్. మరి ఒకవేళ ఒక వ్యక్తి గురించి చెప్తే అప్పుడు యావ యావాన్ తావాన్, యావాన్ ఏషః సుందరః అస్తి తావాన్ సః సుందరః నాస్తి, వాడు ఎంత అందగాడో అంత అందగాడు కాదు, ఇలా వాడిలో కూడా లింగ భేదం ఉంటుంది। వాటిని తర్వాత ఎప్పుడైనా అభ్యాసం చేద్దాం। అలాగే ఎత్ర తత్ర, ఎత్ర గచ్చసి తత్ర, అహం ఎత్ర ఎత్ర గచ్చామి తత్ర తత్ర దానం కరోమి, ఎక్కడెక్కడికి వెళ్తుంటానో అక్కడక్కడ దానం చేస్తాను,
यत्र यत्र गच्छामि तत्र तत्र दैवं स्मरामि एक्कडिकि वेल्लिना नेनु भगवंतुनि अहं यत्र गच्छामि तत्र ध्यानं करोमि एक्कडि वेल्लिना ध्यानं चेस्तानु ఇక మరొక కొత్తనైనటువంటి శబ్దాలు చిత్ చెన చిత్ అన్న ఒకటే చెన అన్న ఒకటే ఎక్కడ ఉపయోగిస్తాం వీటిని అనేటువంటిది అందరూ కూడా ఒకసారి నోట్ చేసుకోండి ప్రశ్నవాచక పదేన ప్రశ్న వాచక పదేన యదా చిత్ యోజ్యతే చిత్ అథవా చెన యోజ్యతే తదా అనిశ్చయార్థకత్వం సిద్ధ్యతే అంటే ఇంకా నువ్వు ఎప్పుడు వస్తావు ఏమో తెలియదు ఎప్పుడు వస్తానో ఏమో ఎప్పుడు ఉదయిస్తాడో ఒక అనిశ్చయార్థకం కదాచిత్ కశ్చిత్ ఎవరు వస్తున్నారు ఏమో అతడు ఎవడో నాకు తెలియదు అంటే ఒక నిశ్చయమైనటువంటిదిగా మనకు తెలియనప్పుడు మనం దీన్ని ఉపయోగిస్తాం ఎప్పుడు ఉపయోగిస్తాం ప్రశ్నవాచక పదేన అంటే కిం శబ్దం కావచ్చు లేదా సప్త కకారాలను మనం అభ్యాసం చేసాం కుత్ర చిత్ కుత్ర చిత్ కదా ప్లస్ చిత్ కదాచిత్ కిం ప్లస్ చిత్ కించిత్ कुतः प्लश्चित् कुतश्चित् कथं प्लश्चित् कथञ्चित् चित् अथवा चन रेंडु अर्थालु समानमे अनुकुन्नां किं प्लश्चन किञ्चन कः प्लश्चन कश्चन अनगनगा ओक ग्रामं उंडेनु एकदा कश्चन ग्रामः आसीत् अक्कड ओकानोक पुरुषुडु उंडेवाडु तत्र एकः पुरुषः आसीत् कश्चित् पुरुषः ओकानोक वाडु एवडो तेलुवनप्पुडु कश्चित् పురుషః ఆసీత్ కశ్చన పురుషః ఆసీత్ అని కూడా అనొచ్చు దేనికి యాడ్ చేస్తాం చిత్ లేదా చన ప్రశ్నవాచక పదేన యదా చిత్ అథవా చన యోజ్యతే తదా అనిశ్చయార్థకత్వం సిద్ధ్యతి కదాచిత్ కుతశ్చిత్ కథంచిత్ కతిచిత్ అలాగే కిం శబ్దస్య సర్వరూపైః సహ చిత్ యోజయితుం శక్యతే చిత్ అథవా చన కిం శబ్దస్య సర్వరూపైః మనం కిం శబ్దం అభ్యాసం చేసాం కదా సర్వనామ శబ్దాలను అభ్యాసం చేసినప్పుడు కిం శబ్దం మూడు లింగాల్లో ఉంటుంది కిం శబ్దం పుంలింగం ఒక్క మొదటి విభక్తుల్ని గమనిద్దాం కహ కౌకే ఈ చిత్ లేదా చన యోజన చేస్తే ఏమవుతుంది కహ ప్లస్ చన కశ్చన కౌచన కేచన అలాగే స్త్రీలింగంలో కిం శబ్దం స్త్రీలింగం కా కే కహ కా ప్లస్ చిత్ కాచిత్ అక్కడ ఒకనొక బాలిక ఉండేను తత్ర కాచిత్ బాలిక ఆసీత్ ఎవరో ఉండే ఒక అమ్మాయి కాచిత్ మహిళ ఆసీత్ అలా తర్వాత కా కే కహ ద్విచనానికి తీసుకుంటే కే చిత్ బహువచనాన్ని తీసుకుంటే కహ చిత్ కాశ్చిత్ అవుతుంది కాశ్చిత్ మహిళాహ తత్ర ఆసన్ కొంతమంది స్త్రీలు అక్కడ ఉన్నారు ఇప్పుడు లేరు ఎవరో ఉండే కొంతమంది అక్కడ అన్నప్పుడు కాశ్చిత్ అలాగే నపుంసకం కించిత్ కిం కే కాని కదా కించిత్ కేచిత్ కానిచిత్ కానిచిత్ పుస్తకాన్ని మీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి కానిచిత్ పుస్తకాన్ని ఏవో కొన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయో మనకు నిశ్చయం లేదు అక్కడ కాబట్టి కానిచిత్ రే అబ్బాయి మార్కెట్కి వెళ్ళి వచ్చాడు కొన్ని పళ్ళు తీసుకొని రా ఎన్ని అనేది చెప్తలేవు సంఖ్య చెప్పినప్పుడు పంచఫల అని ఆనేయదు లేదా కొన్ని పళ్ళు తీసుకొని రా ఎన్నో అన్ని పళ్ళు తీసుకొని రా అని చెప్పాల్సి వచ్చాం కానిచిత్ ఫలాన్ని ఆనయతు అభ్యాసం చేద్దాం మనం కొన్ని ఉదాహరణలను గమనించండి కదాచిత్ కదా అంటే ఎప్పుడు కదాచిత్ అంటే కదాచిత్ అనొచ్చు లేదా కదాచన అని కూడా అనొచ్చు మీరు మా ఇంటికి ఎప్పుడు వస్తారు కదాచిత్ ఆగమిష్యామి ఎప్పుడో ఒకప్పుడు వస్తాను అంటే నేను నిశ్చయంగా చెప్పలేకపోతున్నాను ఎప్పుడు వస్తాను రేపే వస్తానంటే శ్వ ఆగమిష్యామి అంటాం బట్ ఏదో ఒకరోజు మాత్రం తప్పకుండా వస్తాను మీ ఇంటికి కదాచిత్ అవశ్యం భవత గృహం ఆగమిష్యామి కదాచిత్ కతిచిత్ అంటే కతి అంటే కొన్ని కొందరు కతి అంటే ఏంటి హౌ మెనీ ఎన్ని ఎందరు కతి అనగా ఎన్ని ఎందరు మరి కతిచిత్ అన్నప్పుడు కొన్ని కొందరు అని అర్థం వస్తుంది అక్కడ ఎంతమంది ఉన్నారు కతిచిత్ కతిచిత్ జనాహ సంతి నీ దగ్గర ఎన్ని రూపాయ ఎన్ని డబ్బులు ఉన్నాయి ఓ తెలియదు ఖచ్చితిత్ రూప్యకాణి సంతి నా దగ్గర ఏవో కొన్ని డబ్బులు ఉన్నాయి కదాచిత్ ఎప్పుడో ఒకప్పుడు కతిచిత్ కొన్ని అని అర్థంలో వస్తుంది మనకు కతిచిత్ రూప్యకాణి దదాతు కొన్ని నాణ్యాలు నాకు ఇవ్వు కతిచిత్ నాణ్యకాణి దదాతు కొన్ని కాయిన్స్ ఇవ్వు అని అంటే పూజ చేసినప్పుడు ఏవో కొన్ని కాయిన్స్ ఇవ్వు అని అంటే కతిచిత్ నాణ్య కాణి దదాతు ఇది మనం ప్రయోగం చేసుకున్నాం బహు కించిత్ అని అహం బహు ఖాదామి కించిత్ కార్యం కరోమి కించిత్ మమ సమీపే కించిత్ ధనం అస్తి కించిత్ జలం ఆవశ్యకం
గస్తా ఇంకా కొంత అన్నం కావాలి కించిత్ అన్నం ఆవశ్యకం కించిత్ జలం ఆవశ్యకం కించిత్ ధనం ఆవశ్యకం కించిత్ ఇంకా కుత్రచిత్ ఎక్కడికి వెళ్తున్నావు ఐ డోంట్ నో వేర్ ఐఎమ్ గోయింగ్ తెలియదు నాకు ఎక్కడికి వెళ్తున్నాను కుత్రచిత్ గచ్చామి లేదా కుత్రచన గచ్చామి ఎక్కడికొక్కడికి వెళ్తున్నాను కుత్రచిత్ కుత్రచిత్ గచ్చామి మళ్ళీ ఎప్పుడు వస్తావు కదాచిత్ ఆ గచ్చా మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు కించిత్ కతి కతిచిత్ అలాగే కుతశ్చిత్ ఎక్కడి నుంచి వస్తున్నావు కుతశ్చిత్ ఆగచ్చాను తెలియదు నాకు ఎక్కడి నుంచి వస్తున్నావు నాకే తెలియదు ఎక్కడి నుంచి వస్తున్నానో ఏమో కుతశ్చిత్ అరే ఎక్కడి నుంచో రాయబడిందే కుతశ్చిత్ పాషాణ పతిత కుతశ్చిత్ పాషాణ పతిత ఎక్కడి నుంచో రాయి పడింది అంటుంటాం కదా కుతశ్చిత్ ఎక్కడి నుండో ఇంకా కథంచిత్ ఎలాగో అలాగా కథం ప్లస్ చిత్ కథం అంటే ఎలా కథంచిత్ అంటే నిశ్చయార్థకం లేనప్పుడు కథంచిత్ ఎలాగైనా సరే కథంచిత్ అహం సంస్కృతేన సంభాషణం కర్తుం ప్రయత్నం కరు ఎలాగైనా సరే నేను సంస్కృతిలో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను కథంచిత్ ఎలాగైనా సరే కథంచిత్ అహం భవతః గృహం ఎలాగైనా సరే వచ్చేస్తాను నేను ఎప్పుడైనా వస్తాను ఎలాగైనా వస్తాను కథంచిత్ ఎలాగైనా అది బై వెహికల్ కావచ్చు లేదా బై బస్ కావచ్చు ఎలాగైనా సరే కథంచిత్ అహం ఆగచ్చాను ఎలా వస్తాను నీవు కథంచిత్ ఆగచ్చాను ఎలాగైనా వస్తాను నడుచుకుంటైనా సరే ఎలాగైనా కిం శబ్దానికి అన్ని రూపాలకు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఉపయోగించవచ్చు పుంలింగం తీసుకుంటే కహ కౌకే కహ ప్లస్ చిత్ కశ్చిత్ కే ప్లస్ చిత్ కేచిత్ ఎక్కువగా బహువచనాన్ని ఏకవచనం లేదా బహువచనాన్ని మనం తెలుగులో ఉపయోగిస్తాం కాబట్టి కశ్చిత్ కేచిత్ కేచిత్ జనాహ తత్ర సంతి కొంతమంది జనులు అక్కడ ఉన్నారు కించిత్ జనాహ అనడానికి వీలేదు జనాహ పుంలింగం కాబట్టి కేచిత్ జనాహ కేచన జనాహ అని కూడా అనవచ్చు కాచిత్ కించిత్ కానిచిత్ ఇలా కిం శబ్దాన్ని ప్రయోగం చేస్తూ మనం చిత్ చన మొదలైనటువంటి వాక్యములను బాగా అధికాధికంగా ఎన్ని వీలైతే అన్ని వాక్యములను రచించండి ఇంకా కొన్ని ఉదాహరణలను గమనించండి కిం శబ్దాన్ని ఉపయోగిస్తూ వీటికి విభక్తులో కూడా మనం ఏ విభక్తిని అయితే చెప్తున్నామో ఆ విభక్తి కూడా ఉపయోగించవచ్చు అన్ని రూపాలని చెప్పుకున్నాం కదా కిం శబ్దానికి కాబట్టి కంచిత్ బాలకం ఎవరిని పిలుస్తున్నాడు గురుగారు ఎవరినో ఒకరిని పిలుస్తున్నాడు కంచిత్ బాలకం కశ్చిత్ బాలకం అనకూడదు అప్పుడు కంచిత్ బాలకం ఎందుకు బాలకం అనేటువంటిది ద్వితీయ విభక్తి కాబట్టి అక్కడ కిం శబ్దం కూడా ద్వితీయ విభక్తిలోనే ఉండాలి కంచిత్ బాలకం లేదా కాంచిత్ బాలికాం ఎవరినో ఒక అమ్మాయిని రమ్మంటున్నారు కాంచిత్ బాలికాం ఎవరినో ఒక మహిళను కాంచిత్ లేదా కాంచన మహిళాం ఆహ్వయతి ఎవరో ఒక మహిళను పిలుస్తున్నారు ఇలా విభక్తి అక్కడ కర్మ పదాన్ని బట్టి కిం శబ్దం కూడా తృతీయ విభక్తిలో ఉంటే తృతీయ కేనచిత్ కస్మైచిత్ కస్మాచిత్ అలాగే కస్యచిత్ కస్యచన కస్మించిత్ కస్మించన ఇలా కూడా ప్రయోగం చేయవచ్చు కదాచిత్ కుతశ్చిత్ ఇంకా ఏమున్నాయి కుత్రచిత్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తూ వాక్యములను చక్కగా 10 వాక్యాలు ఒక్కొక్క దానికి కదాచిత్ కదాచిత్ ఆగచ్చామి కదాచిత్ ప్రశ్నం పృచ్చామి కదాచిత్ ఆగచ్చామి ఇలా అలాగే మనం వర్ణాలు రుచులు రుచులు ఎన్నున్నాయి షడ్ రుచయః కతి రుచయః సంతి షడ్ రుచయః సంతి దెర్ ఆర్ హౌ మెనీ టేస్ 6 ఏంటవి మధుర ఆమ్ల లవణ కటు కషాయ తిక్త ఏమేంటివి మధుర ఆమ్ల లవణ కటు కషాయ తిక్తాహ అని 6 రుచులు ఉన్నాయి దేని యొక్క రుచి లవణం లవణం అంటే సాల్ట్ దే ఏ వస్తువు యొక్క రుచి సాల్టీగా ఉంటుంది ఏ వస్తువు యొక్క రుచి మధురంగా ఉంటుంది చూద్దామా లవణస్య రుచివాచక శబ్దాహ అని రాసుకోండి చక్కగా రుచివాచక శబ్దాహ మొదటిది లవణస్య రుచి లవణ లవణస్య రుచి లవణ ద టేస్ట్ ఆఫ్ సాల్ట్ ఈజ్ సాల్టీ అలాగే ఆమ్ల
कस्य रुचि आम्लः पुलुपु आम्लः देनि योक्क रुचि पुल्लगा उंटुंदि जंबीरस्य रुचि आम्लः जंबीरम अनगा निम्मकाय कस्य रुचि आम्लः జంబీరస్య రుచిహి ఆమ్లః రాసుకోండి చక్కగా జంబీరస్య రుచిహి ఆమ్లః ఇంకా ఏవే పుల్లగా ఉంటాయి మీరు రాసుకోవచ్చు తింత్రిణి అంటే చింతపండు తింత్రిణ్యాః రుచిహి ఆమ్లః చింతపండు యొక్క రుచి పులుపు ఇక మధురః దేని యొక్క రుచి తీయగా ఉంటుంది చాక్లేహః చాక్లేహః ఇత్యుక్తే చాక్లెట్ చాకలేహస్య రుచిహి మధురః చాకలేహస్య రుచిహి మధురః ఫలస్య రుచిహి మధురః ఫలస్య రుచిహి మధురా భవతి ఫలమొక్క రుచి ఎలా ఉంటుంది మధురంగా ఉంటుంది అలాగే మరీచికాయాః రుచిహి మరీచికాయాః రుచిహి కటుః మరీచిక యొక్క మరీచిక అనగా మిర్చి మిరపకాయ యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది కటుహు కటుహు అనగా కారం కటుహు ఇంకా అనేకం ఉన్నాయి తర్వాత కారవేల్లహ అనగా కాకరకాయ కారవేల్లస్య రుచిహి కథం భవతి దాని టేస్ట్ ఎలా ఉంటుంది కారవేల్లస్య రుచిహి తిక్తః తిక్తః నింబూక వృక్షః నింబూక పత్రస్య రుచిహి తిక్తః నింబూకం అనగా వేప చెట్టు వేప చెట్టు యొక్క ఆకు రుచి చేదుగా ఉంటుంది కారవేల్లస్య రుచిహి తిక్తః కారవేల్లహ అనగా కాకరకాయ యొక్క రుచి చేదుగా ఉంటుంది ఇక కషాయః అనగా వగరు ఆమలకస్య ఆమలకం అంటే ఆమ్ల ఉసిరికాయ ఆమలకస్య రుచిహి కషాయః ఆమలకః రుచిహి కషాయః ఇలా రుచులు మీకు తెలిసినటువంటి ఏ ఒక్క వస్తువు రుచి ఎలా ఉంటుందో వాక్య నిర్మాణం చేయండి చాకలేహస్య రుచిహి మధురః కారవేలస్య రుచిహి తిక్తః మరీచికాయాః రుచిహి కటుః జంబీరస్య రుచిహి ఆమ్లః లవణస్య రుచిహి లవణః ఇలా చక్కగా వాక్యముల నిర్మాణం చేయండి అలాగే కొన్ని వర్ణములు తెలుసుకుందాం ముఖ్యమైనటువంటి చంద్రస్య వర్ణ శ్వేతః చంద్రస్య వర్ణ శ్వేతః మేఘస్య వర్ణ నీలవర్ణః మేఘస్య వర్ణ నీలః టిఆర్ఎస్ పార్టీ వర్ణ కహ ఏ వర్ణము పింక్ అంటాం కదా దాన్ని ఏమనాలి సంస్కృతంలో గులాబీ వర్ణ సిపిఐ పార్టీ వర్ణ రక్తవర్ణ బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ వర్ణ కాషాయ వర్ణ కాషాయ వర్ణ టీడీపీ పార్టీ వర్ణ పీతవర్ణ పీతవర్ణ ఎంఐఎం పార్టీ వర్ణ హరితవర్ణ హరితవర్ణ ఇవి వర్ణాలు హరిత ఆకుపచ్చ పీతవర్ణ పసుపచ్చ గులాబీ వర్ణ పింక్ అలాగే రక్తవర్ణ ఎరుపు కాషాయ వర్ణ ఆరెంజ్ సాఫ్రన్ సన్యాసులు ఏ వస్త్రధారణ చేస్తారు కాషాయ వర్ణ వస్త్రాన్ని ధరంతి సన్యాసినః కాషాయ వర్ణ వస్త్రాన్ని ధరంతి కాషాయ వర్ణ నీలవర్ణ నీలమేఘశ్యాముడు ఎవరండి శ్రీకృష్ణుడు నీలవర్ణ కృష్ణస్య వర్ణ నీలవర్ణ లక్ష్మణ రామస్య వర్ణ నీలవర్ణ లక్ష్మణస్య వర్ణ సువర్ణవర్ణ బంగారు వర్ణం సువర్ణవర్ణ అలా పీతవర్ణ పసుపు ఓ ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి యొక్క వివాహం నిశ్చయమైంది ఏకస్యా మహిళాయాః వివాహ నిశ్చిత సో షాపింగ్ నిమిత్తం గచ్చతి ఆపణం సఖ్యా సహ తన ఫ్రెండ్తో వెళుతుంది యత్ యత్ వస్తు స్వీకరోతి తత్ తత్ పీతవర్ణ వస్తు స్వీకరోతి ఏ ఏ వస్తువు కొంటుందో అది ఏ కలర్ వస్తువు కొంటుంది పీతవర్ణ అనగా ఎల్లో కేశసూచిక పీతవర్ణ కంకతం కోమ్ పీతవర్ణం పాదరక్ష పీతవర్ణం శాటిక పీతవర్ణం వలయాని బ్యాంగిల్స్ పీతవర్ణం ఏం సర్వం
పీతవర్ణ వస్తువుని ఏవ క్రీణాతి. అప్పుడు స్నేహితురాలు అడుగుతుంది, కింబో సర్వం పీతవర్ణ వస్తువుని క్రీణాతి కిమర్థం ఇది పృచ్చతి. అంటే పీతవర్ణ ఇత్యుక్తే మమ బహు ఇచ్ఛ, ఐ లైక్ దట్ కలర్ అంటుంది ఆ అమ్మాయి. కిమర్థం, రేపు మ్యారేజ్ ఉంది కదా, 1 మంత్ టైం ఉంది, అందుకే నేను అన్నీ ఎల్లో కలర్ డ్రెస్సులు కొంటున్నాను. ఆ మ్యారేజ్ డే నాడు ఒకవేళ అన్ని ఎల్లో కలర్ వస్తువులు ధరించాను అనుకో, ఏది అహం సర్వాణి పీతవర్ణ వస్తువుని ధరామి తరహి అహం మమ ప్రకాశ అధిక భవతి. ఆ హాల్లో నా యొక్క వెలుతురు చాలా ఎక్కువగా ఉంటుంది అంటే అప్పుడు వెంటనే స్నేహితురాలు సరదాగా అంటుంది, ఓహో తథావా తర్హి ఏక లోపః భవతి తదా. అప్పుడు ఒక లోపం ఉంటుంది, ఏంటంటే నీ ఒళ్ళంతా తెల్లగానే కానీ భవతః దంతః నీ పళ్ళు శ్వేతాః భవంతి, తెల్లగా ఉంటాయి. కాబట్టి నీకు ఒక ఉపాయం, అహం ఏకం ఉపాయం వదామి, ఏకమాస పర్యంతం దంతధావనం మా కరోతు. ఇంకో మంత్ ఉంది కదా, 1 మంత్ వరకు డోంట్ బ్రష్ యువర్ టీత్స్, దంతధావనం మా కరోతు. తదా ఇతోపి బహు సుందరః భవతి, భవత దంతాః అపి పీతవర్ణాని భవంతి, నీ పళ్ళు కూడా చక్కగా పీతవర్ణం అవుతాయి అంటుంది. అస్తు, మీరు కూడా ఇలా చక్కగా జోక్స్ రాయండి. అస్తు, జయతు సంస్కృతం, జయతు భారతం.